నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో మొదటిసారిగా అరుదైన మోకాలు ఆర్థోస్కోపీ సర్జరీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వికసించిన కమలం, ఆనందంలో బీజేపీ నాయకులు. అకాల వర్షం, ఒకరి మృతి. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక 25 సంవత్సరాల యువకుడు బైక్ మీద నుంచి జారిపడటం వల్ల ఎడమ కాలుకి తీవ్రంగా గాయం తగిలింది. ఆ యువకుడిని గుంటూరు కనుమూరి హాస్పిటల్ నందు డాక్టర్ శివరామకృష్ణ ఆర్థోస్కోపీ విధానంలో సర్జరీ నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ శివరామకృష్ణ మరియు డాక్టర్ కనుమూరి శ్రీనివాస్ మీడియాకు సర్జరీ వివరాలను తెలిపారు. ఇంత పెద్ద సర్జరీకి అవసరమైన ఎనస్థీషియాను డాక్టర్ పవన్ కుమార్ మరియు డాక్టర్ ఉదయ్ కిరణ్ అందించినట్లు వివరించారు. కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాము, ఇప్పటికి చాలా సర్జరీ చేశారు, చాలా మంచి చేశారు. కాదండి, ఇది రేర్ సర్జరీ, ఇది ఎప్పుడు జరగంది. ఈవెన్ మన స్టేట్లో మేబీ ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ విత్ సింపుల్ అమౌంట్, నిజంగా వాళ్ళు చేయాలి పెద్దవాళ్ళు. ఆ పేషెంట్ కొంచెం తెలుసు నాకు, వాళ్ళు నిజంగా పెద్దవాళ్ళు. అడిగాడు శివకుమార్ వచ్చి, సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే చెప్పాను నేను, వాడు చిన్నపిల్లాడు అంటే చూపిద్దాం అన్నాం, కానీ పెళ్లి కావాల్సిన వయసు కదా, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి, అందువల్ల వాళ్ళు చూపించలేకపోతున్నాము. వాడు చిన్న వయసు, చేయకపోతే రెండో మార్గం లేదు, ఈ కెనాట్ వాక్, పని చేసుకోలేడు, వాడి జీవనం గడవదు. తర్వాత మా డాక్టర్ అడిగాను ఉదయ్ గారిని, పవన్ గారిని. ఏం పవన్ అంటే వీళ్ళు ఎస్ఆర్ అన్నారు. సో మై టీమ్ ఐఎమ్ వెరీ ఎక్సలెంట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. అందరూ కలిసాము, చక్కగా జరిగిపోయింది. అడిగారు డాక్టర్, మొత్తం ఒకసారి వద్దండి, పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, రిస్క్ ఉంటుంది, రెండుసార్లు చేద్దామన్నారు. వీళ్ళు ఓకే అన్నారు. సో ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ జరిగింది. ఈజ్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ అచీవ్మెంట్ నా వైపు నుంచి. మై హార్టీ కంగ్రాచులేషన్ టు డాక్టర్ శివకుమార్ అండ్ హిస్ టీమ్, డాక్టర్ ఉదయ్ కుమార్ అండ్ డాక్టర్ పవన్ అండ్ హిజ్ ఎంటైర్ ఫిజియోథెరపీ టీమ్ అండ్ ఆపరేషన్ థియేటర్ టీమ్. దే డిడ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ నా సంతోషాన్ని మాటలు చెప్పలేను నేను, అంటే మా హాస్పిటల్లో ఇంత రేర్ సర్జరీ జరగటం అనేది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మేము ఎప్పుడు ముందుంటున్నామండి టెక్నాలజీలో. సో మనం ఇప్పుడు రాజధాని భాగంలో ఉన్నాం, రాజధాని విపరీతంగా ఫాస్ట్ డెవలప్ అవుతూ ఉంది. రోజు చూస్తున్నాం ఏదో కొత్త విషయం జరుగుతూ ఉంది మన ప్రాంతంలో. అదేవిధంగా ఈ వైద్యంలో కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది. ఆ బాధ్యతని గుర్తించి, మీకు గుర్తుండే ఉంటుంది, పోయిన సంవత్సరం ఇదే కాన్ఫరెన్స్ చెప్పాను మీకు లంగ్స్ గురించి. వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన స్టేట్లో ఎక్కడా లేనిది. వీ హ్యావ్ ద ఎక్విప్మెంట్ హియర్ ఇన్ కనుమూరి హాస్పిటల్ లంగ్స్ గురించి. చాలా చాలా వర్క్ చేస్తున్నాము. ఇంకా ముందు ముందు కూడా ఇంకా 3 నెలల్లో గెటింగ్ న్యూ ఎక్విప్మెంట్, వీళ్ళ కొత్త కెమెరా ఒకటి, ఇగైన్ మా లంగ్స్ సంబంధించింది, మిగతా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా కాండ్రపాడు పంట పొలాల్లో పిడుగు పడింది. ఈ ప్రమాదంలో నందిగామ రాఘవపురం గ్రామానికి చెందిన 2 కూలీలు గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళని నందిగామ హాస్పిటల్కి తరలించారు. గుంటూరు జిల్లా పలు ప్రాంతాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాల్లో అచ్చంపేట పిడుగురాళ్ల మండలాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. అచ్చంపేట సమీపంలో పొలంలో పనిచేస్తున్న కూలీలపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఏవూరు లక్ష్మి మృతి చెందగా మరో 8 మంది మహిళలకు గాయాలయ్యాయి. అకాల వర్షాలకు పత్తి మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాల్లో జగ్గాయపేట నందిగామ చందర్లపాడు మండలాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. మిర్చి వరి కళ్లాలు తడిసి ముద్దయ్యాయి. పంటలు నష్టపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. పిడుగుపడి నరాల సీతారామరెడ్డి అనే రైతు మృతి చెందాడు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు జన్మదినం సందర్భంగా అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి దగ్గర ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ పార్టీ నాయకులు ప్రముఖులు హాజరై రావెల కిషోర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు నా జన్మదిన సందర్భంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడానికి ముఖ్యమైనటువంటి నాయకుడు, నన్ను ఆదరించి ప్రోత్సహించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నిండు కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వారి ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఎన్నుకుని ప్రజలకు సేవ చేయడానికి ఎంతో అవకాశం ఇచ్చారు. ఈ విధంగా అంతేకాకుండా ఈ జన్మదిన సందర్భంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం, అనాథ పిల్లలకి, వికలాంగులకి, బధిరులకు, కళ్ళు లేని వారికి, ఎయిడ్స్ పేషెంట్స్కి అందరికి కూడా ఒక కార్యక్రమం దాక్షిణ్యాలో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం
విజయనగరం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. స్థానిక తారక రామానగర్లో మంత్రి పెరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీ ప్రజారంజన పాలన ఆహ్వానిస్తూ అఖండ మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా పార్టీ నాయకులు, అభిమానులు విజయాన్ని ఆనందిస్తూ వేడుకలు జరుపుతున్నారు. వెంకయ్యనాయుడు గారి నాయకత్వంలో మేము నడుస్తూ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చేస్తామని. గుంటూరు నగరంలో ఎస్కేబీఎం మున్సిపల్ హైస్కూల్లో పవన్ చేయూత వారి ఆధ్వర్యంలో గోల్డెన్ అవర్ మోటివేషన్ అనే కార్యక్రమం జరిగింది. దీనికి వారు 200 మంది విద్యార్థులకు జామెంటరీ బాక్సులను పంపిణీ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా డీఎస్పీ సరిత గారు హాజరయ్యారు. సరిత గారు మాట్లాడుతూ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లూరి సతీష్, విజయ్, మనోజ్ కొనిదల, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటే సిసిఈ పద్ధతి ద్వారా ఈ సంవత్సరం మొదటిసారిగా అపియర్ అవుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్కి మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి వాళ్లతో గోల్డెన్ అవర్ మోటివేషన్ అంటే లాస్ట్ మినిట్ల ఎగ్జామ్స్కి ఒక 10 డేస్ ముందు వాళ్ళలో ఒక డిఫరెంట్ మోటివేషన్, ఒక చైతన్యం, ఒక స్పార్క్ అనేది స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ పేపర్ రాసేటటువంటిది ప్రజెంటేషన్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సిసిఈ ఎగ్జామినేషన్ పద్ధతి ద్వారా ఫస్ట్ టైం రాస్తున్నటువంటి గవర్నమెంట్ పిల్లలందరికీ కూడా లాస్ట్ మినిట్లో ఒక మోటివేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ చేయూత సంస్థ వారి ప్రోత్సాహంతో, వాళ్ళ కోఆపరేషన్ తోటి ఈరోజు మన ఎస్కేబిఎం గవర్నమెంట్ స్కూల్, పబ్లిక్ స్కూల్ ఎస్కేబిఎం మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఒకసారి మేము ఒక 1 అవర్ 1.5 అవర్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళకి జనరల్ మోటివేషన్ ఆస్పెక్టే కాకుండా అంటే డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్ అనేది లైఫ్లో ఎంత అవసరమో, దానివల్ల మనం ఎటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితి నుంచి వచ్చామన్నది కాదు, ఎంత డిటర్మినేషన్ తోటి ఉన్నతమైన ఆశయం కోసం ఎంత కష్టపడుతున్నాము, ఎంత సంకల్ప బలంతో, ఎంత డిటర్మినేషన్గా, డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అని వాళ్ళకి చెప్తూనే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో లాస్ట్ మినిట్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మాకు తెలిసినటువంటి మెళకువలన్నీ కూడా వాళ్ళతోటి షేర్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు యాజమాన్యం వారు మమ్మల్ని నమ్మి ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎస్కేబిఎం గవర్నమెంట్ స్కూల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా విని నమ్మకంతో ఇప్పుడు నేను షేర్ చేసుకున్న అంశాలన్నీ ఖచ్చితంగా పాటిస్తామని మాట ఇచ్చినందుకు స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పెషల్ అప్రిసియేషన్స్ టు పవన్ చేయూత ఆర్గనైజేషన్ ఆల్సో. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.